लक्ष्मी जगन्मातरं भावये। यद्वल्लभः पुरुष उत्तम ईश्वराख्यः शय्यासनं फणिपतिः गरुडस्तु वाहः यत्किंकराः विधि शिव प्रमुखासुराः तां श्री वेंकटेश महिषीं श्रियमाश्रयामः। अखिलांड कोटि ब्रह्मांड नायकी आकुंट वैकुंठ महाविभूति नायकी अयिनटुवंटि पद्म सरोवरंलो उद्भविंचिनटुवंटि पद्मावती अम्मवारि योक्क कार्तिक ब्रह्मोत्सवाललो अंगरंग वैभवंगा जरिगेटुवंटि उत्सवाललो स्नपन तिरुवंजन महोत्सवान्नि मनं प्रत्यक्ष प्रसारं द्वारा वीक्षिस्तुन्नां। स्वतंत्र वीरलक्ष्मिकि जरिगे स्नपनोत्सवं భక్తుల తాపాన్ని తొలగించే తరుణోత్సవం ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిస్తున్నాము। వీక్షించండి, తరించండి లోక కళ్యాణ కాముకులారా, భక్తులారా। స్నాపన తిరుమంజనం అనేటువంటి ఈ ఉత్సవం భక్తుల అందరి తాపాలను పోగొట్టేటువంటి మహోత్సవం। స్నాపనము అమ్మవారికి శాంతి చేకూర్చేటువంటి స్నానోత్సవము, స్నపనోత్సవము, ఘటాభిషేకోత్సవము, తిరుమంజనోత్సవము అని ఎన్ని విధములుగా కీర్తించినా కూడా అమ్మవారి యొక్క వైభవాన్ని లోకానికి చాటి చెప్పేటువంటి మహోత్సవము। మంగళహారతులను సమర్పిస్తుంటుంటే అర్చక స్వాములు ఆ మంగళహారతుల యొక్క కాంతులలో దేదీప్యమానముగా ప్రకాశిస్తూ వరద ముద్రతో లోకాన్ని అనుగ్రహించేటువంటి దానను నేనే అని మనకి అమ్మవారు తమ యొక్క తత్వాన్ని ప్రకటీకృతం చేస్తూ దర్శన భాగ్యాన్ని కలిగింప చేస్తున్నారు। దివ్య ఔషధ జలాలతో, దివ్య ఔషధి ద్రవ్యాలతో స్నాపన ఉత్సవము అనేటువంటి ఈ ఉత్సవం జరుగుతుంది। ఉత్సవాలను చేసేటప్పుడు ఆ ఉత్సవాలకి ముందుగాను తిరునక్షత్రాలు వచ్చినప్పుడు ఆ తిరునక్షత్రాలకి ముందుగాను ఈ స్నాపనోత్సవం అనేటువంటి ఉత్సవాన్ని చేస్తారు। నేడు శ్రీ సుఖ నగరం అనేటువంటి తిరుచానూరు అనేటువంటి సాక్షాత్తు స్వతంత్ర వీర లక్ష్మి కొలువుతీరినటువంటి మహాక్షేత్రంలో పద్మ సరోవరం పక్కన వేంచేసి ఉన్నటువంటి స్వతంత్ర వీర లక్ష్మికి స్నపన తిరుమంజన ఉత్సవం జరుగుతోంది। మహాలక్ష్మీ అమ్మవారిని ప్రతినిత్యము కూడా తిరుచానూరు మాడ వీధులలో ఊరేగింపుగా వేంచేపు చేయడానికి ముందుగా అమ్మవారికి ఈ స్నపనోత్సవము చేసి ప్రతినిత్యము ఈ బ్రహ్మోత్సవాలలో మాడ వీధులలో సంచరించేటువంటి అమ్మవారికి మరింత శోభను కలగజేయాలనేటువంటి ఈ ఉద్దేశంతోనే పవిత్రమైనటువంటి స్నపన తిరుమంజన ఉత్సవాన్ని నిర్వహిస్తారు। ఇది ఒక శాంతి, శాంతికే శాంతి, శాంతి ఉత్సవము। చూసేవారికి శాంతి, చేసేవారికి శాంతి, చేయించుకునేటువంటి వారికి శాంతి। స్నపన తిరుమంజన ఉత్సవాన్ని మన నేత్రములతో తిలకించినట్లయితే నేత్రములకి శాంతి, దేహానికి శాంతి, సకల జీవకోటికి శాంతి। శాంతి 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 అని కీర్తించినట్లుగా చేసే, చూసే, చేయించుకునేటువంటి వారికి శాంతి కలిగించేటువంటి మహోత్సవం స్నపన తిరుమంజన మహోత్సవం మనం ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తున్నాం। బ్రహ్మోత్సవాలలో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తూ అమ్మవారికి మరింత శోభను కలగజేస్తారు। నిత్యారాధనలలో, ఉత్సవాలలో ఏవైనా తెలిసి తెలియక చేయబడేటువంటి అపచారాలు ఉన్నట్లయితే ఆ అపచారాలన్నింటిని కూడా, ఆ అపచారాల వల్ల కలిగినటువంటి దోషాలన్నింటిని కూడా తొలగించటం కోసముగా, అమ్మవారి యొక్క కృపా కటాక్షాన్ని పొందటం కోసముగా
దోష నివారణ కోసముగా మహాలక్ష్మి అమ్మవారికి పద్మావతి స్వరూపిణి అయినటువంటి స్వతంత్ర వీర లక్ష్మికి పద్మహస్త అని కీర్తించబడేటువంటి పద్మప్రియ అని కీర్తించబడేటువంటి అమ్మవారికి ఈ ఉత్సవం చేస్తారు गृहे मृतस्य निधिरहितः ततो नो देहि जीवसे ततो नो देहि भेषजम् ततो नो मह आवहवात आवातु भेषजम् शुम्भोर्म यो भूर्म हृदे प्रणहायो दंशिदारिषते इन्द्रस्य गृहोदितं त्वा प्रपद्ये सर्वस्वाश्वः मे अस्ति तेन भूः प्रपद्ये भुवः प्रपद्ये शुभः प्रपद्ये भूर्भुवः शुभः प्रपद्ये वायुं प्रपद्ये नार्तां देवतां प्रपद्ये श्मानमाखणं प्रपद्ये प्रजापतेर्ब्रह्मकोशं ब्रह्म प्रपद्य ॐ प्रपद्ये क्षम उर्वंदरं बृहलग्नय पर्वदाश्चयावादस्वत्यास्वत्तिमान्दया स्वत्यास्वत्तिमानधानि प्राणापानौ मृत्योर्मापातं प्राणापानौ मामाहादिष्टं मदिमेधां मयि प्रजां मयि यज्ञस्तेजो दधातु मयि मेधां मयि प्रजां मयीन्द्र इन्द्रियं दधातु मयि मेधां मयि प्रजां मयि सूर्यो भ्राजो दधातु युभिरक्तुभिः परिवारमस्मो नरिष्टेभिरश्विनासौ भगेभिः तन्नो मित्रो वरुणो मामहन्तामदिति सिन्धुः पृथिवी हृतज्ञौः कयानश्चित्र आभुवजोति सदा वृधः सखा शचिष्ठया वृता हस्त्वा सत्यो मदानां मनोहिष्ठो मत्सदन्धसः दृढा चिदारुजेवसु अभिषुणः सखीनामभिता जरिद्रोणाम्भवा स्युतिभिः वयस्य वन्ना उपसे दुरिन्द्रं प्रियमेधार्षयो नाधमाना अपध्वान्त मूर्णुहि बुद्धिजक्षर्मभ्यस्मान् निधजे बद्धान् शन्ना देवीरभिष्टयः पो भवन्तु पीतये शय्योरभिस्रवन्तु नः ईशानावार्याणां क्षयन्तीष्टर्षणीना अपो याचामि भेषजम् मित्रानावहोषधयः सन्त मित्रास्तस्मै भूया सूर्योत्मा ेष्टियञ्च भयं विश्वः आपोहिष्ठामयो भुवस्तान ऊर्जे दधातन महेरणाय चक्षसे यो वः शिवतमो रसस्तस्य भाजयते हनः शरीरिव मातरः तस्मा अरङ्गमाम भूयस्य क्षयाय जिन्वथा आपो जनयथा शान्ताशाग्निना शान्तासामे शान्ताशु च गुंशमयतु अन्तरिक्षगुंशान्नन्दद्वायुना शान्तन्मे शान्तगुंशु च गुंशमयतु यौ शान्तासाधित्येन
शांता सा मे शांता शुचगुंशमयतु शिलेशान्तिरन्तरिक्षगुं शान्तिर्द्योश्यान्तिर्दिश शान्तिरवान्तरदिश ब्रह्मणा महीधारितमेदेन महदन्तरिक्षं दिवन्दाधार पृथिवीगुं सदेवाय यदहं वेद तदहं धारयाणि मामद्वेदो धिविस्रजत् मेधामनीषे माविशदागुं समीचि भूतस्य भव्यस्यावरुध्ये सर्वमायुरयाणि सर्वमायुरयाणि आभिर्गीर्भिर्यदतो न ऊनमाप्याय हरिवो वर्धमानः यदास्तोभ्यो महि गोत्रा रुजासि भूयिष्ठ भागो अधते स्याम ब्रह्म प्रावादिष्पतन्नो महासीत् ॐ शान्ति शान्ति शान्तिः शिक्षां याख्यास्यामः वर्णस्वरः युक्तशीक्षाध्यायः सहनौ यजः सहनौ ब्रह्मवर्चसम् अथादस्य गौहिताय उपनिदलम् यास्यामः पञ्चस्वधिकरणेषु अधिलोकमधिज्योतिषमधिविद्यमधिप्रजमध्यात्मम् कामः स गौहिता इत्याचक्षरे अधिलोकम् पृथिवी पूर्वरूपम् योरुत्तररूपम् आकाशः सन्धिः वायुः सन्धानम् इत्यधिलोकम् अधादिज्योतिषम् अग्निः पूर्वरूपम् आदित्योत्तररूपम् आपः सन्धिः वैद्युतः सन्धानम् इत्यधिज्योतिषम् अथाधिविद्यम् आचार्यः पूर्वरूपम् अन्तेवास्युत्तररूपम् विद्यासन्धिः अवचनगो सन्धानम् इत्यधिविद्यम्
वीर्यम् अचाभिप्रजम् मातापूर्वरूपम् विद्योत्तररूपम् प्रजासन्धिः प्रजननगोसन्धानम् विद्यधिज्यजम् अथाध्यात्मम् अधराहनुः पूर्वरूपम् उत्तराहनुरुद्धररूपम् वाक्सन्धिः निर्वासन्धानम् विद्यध्यात्मम् इति मामः सगुणिताः य एवमेता महासगुहिता व्याख्याता वेदा सन्धीयते प्रजया पशुभिः ब्रह्मवर्चसेदान्नाप्येन सुवर्ग्येण लोकेदा यश्चन्दसामृषभो विश्वरूपः छन्दोऽभ्यभ्यवृता सम्बभूवा समेन्द्रो मेधया स्पृणत् अरुदस्य देवधारणो भूयासम् शरीरम् मे विकर्षणम् दीपा मे मधुमत्तमा भूरि विश्रुवम् ब्रह्मणः कोशोऽसि मेधया पिहितः सुतम् मे गोपाया वहन्ति वितन्वाणाचीरमात्मनः सागुंसि भगावश्च अन्नपानेक सर्वदा ततो मे श्रियभावः ओमशां पशुभिः सहस्वाः आमायन्तु ब्रह्मचारिणः स्वाहा यशोजनेधानि स्वाहा यादवस्य सोऽसानि स्वाहा भगप्रविशानि स्वाहा भगप्रविशस्वाहा तस्मिन् सहस्रशाखे भगाहं त्वयि भृजे स्वाहा यथा प्रवदायन्ति यथा वासा अहर्जरम् एवं मां ब्रह्मचारिणः धातरायन्तु सर्वतः स्वाहा दिवेशोऽसि प्रमाभाहि प्रमाभद्य स्वाभूर्भुवस्वरिति वा एतास्ति स्रोव्या हृदयः भासामहस्मै वां चतुर्थे माहाचमस्य प्रवेदयते महाइदे ब्रह्मान्यन्या देवताः अयं लोकः शुभ इत्यन्तरिक्षम् शुभरित्यसो लोकः इत्यादित्याः आदित्येन वाव सर्वे लोका महीयन्ते भूरिति वा अग्निः भुव इति वायुः हरित्यादित्यः मह इति चन्द्रमाः चन्द्रमसा वाव सर्वाणि ज्योतिरुं शिवहीयन्ते भूरिति वार्चः शुभ इति सामानि शुभरिति यजोगंषे मह इति ब्रह्मा ब्रह्मणा वाव सर्वे वेदा महीयन्ते भूरिति वै प्राणः इत्यपानः परिदिव्यामः मह इत्यन्नम् अन्नेन वाव सर्वे प्राणा महीयन्ते चतस्रश्चतुर्थश्चतस्रो व्याहृदयः सर्वेद ब्रह्मा सर्वेऽस्मै देव बलिमावहन्ति स य एषोऽन्तर्हृदय आकाशः अस्मिन्नयम् पुरुषो मनोमयः अमृतो हिरण्मयः अन्तरेण तालुके य एष स्तन इवावलम्बते श्रेन्द्रयोनिः यत्रासौ केशा यपोष्य
शीर्षकपाले भूरित्यग्नौ प्रतिष्ठति भुव इति वायो सुवरित्यादित्ये मह इति ब्रह्मणे आप्नोदिस्वाराज्यम् आप्नादिमनसस्पतिम् वाक्पतिश्चक्षुष्पतिः श्रोत्रपदे विज्ञानपतिः एतत्ततो भवति आकाशशरीरम् ब्रह्मत्वप्राणारामम् मन आनन्दम् शान्तिसमृद्धममृतम् इति प्राचीनयोग्योपास्व पृथिव्यन्तरिक्षम् योर्दिशो वान्दरदिशाः अग्निर्वायुरादित्यश्चन्द्रमा नक्षत्राणि आपोषधयो वनस्पतय आकाश आत्माभूतम् अथाध्यात्मम् प्राणो व्यानोपान उदानः श्रोत्रम् मनोवात्वे चर्म मानुसकृत्स्नावास्थिमज्जाधिविधाय लिरवोचते पान्तम् वा इदगुम् सर्वम् पाण्डेनैव पान्तज्ञस्पृणोदिति ओमिति ब्रह्म ओमितिरगौ सर्वम् ेतदनुकृतिहस्मव अप्योश्रावयेत्याश्रावयन्ति ओमिति सामानि गायन्ति ओदूषोमिति शस्त्राणि शगो सन्ति ओमित्यध्वर्यः प्रतिगरम् प्रतिगृह्णाति ओमिति ब्रह्मा प्रसौति ओमित्यग्निहोत्रमनुजानाति ओमिति प्रा ब्रह्मणः प्रभक्ष्यन्नाह ब्रह्मोपाप्नवानीति ब्रह्मैवोपाप्नोति कृतम् च स्वाध्याय प्रवचने च सत्यम् च स्वाध्याय प्रवचने च तपश्च स्वाध्याय प्रवचने च रमश्च स्वाध्याय प्रवचने च रमश्च स्वाध्याय प्रवचने च अग्नयश्च स्वाध्याय प्रवचने च अग्निहोत्रम् च स्वाध्याय प्रवचने च अतिथयश्च स्वाध्याय प्रवचने च गार्हम् च स्वाध्याय प्रवचने च प्रजा स्वाध्याय प्रवचने च प्रजनश्च स्वाध्याय प्रवचने प्रजाभिश्च स्वाध्याय प्रवचने च सत्यमिति सत्यवचाराधीतरः अपरिति तपो नित्यः पौरुषिष्टिः स्वाध्याय प्रवचने एवेति नामो मौद्गल्यः तद्धि तपः अहम् वृक्षस्य रेरिवा पृष्ठम् ऊर्ध्वपवित्रो वाजिनी वस्वमृतमस्मि द्रविणौ सवर्चसम् सुमेधा अमृतो क्षितः त्रिशङ्गवेदानवचनम् वेदमनोच्याचार्योऽन्ते वासिनमनुशास्ति सत्यम् धर्मम् चर साध्यायान्माप्रमदः आचार्याय प्रियम् धनमाहृत्य प्रजातन्तम् माव्यवक्षेत्सीः सत्यान्न प्रमदितव्यम् धर्मान्न प्रमदितव्यम् कुशलान्न प्रमदितव्यम् भूत्यैन प्रमदितव्यम् स्वाध्याय प्रवचनाभ्यान्न प्रमदितव्यम् देवमिदृगा
भ्यान्न प्रमदितव्यम् मातृदेवो भव गुरुदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव यान्यनवद्यानि कर्माणि यानि सेवितव्यानि मोहितराणि यान्यस्माकं सुचरितानि तानि त्वयोगास्यानि नो इतराणि एके चास्मच्छ्रेयागुंसो ब्राह्मणाः तेषां त्वया सनेन प्रश्वसितव्यम् श्रद्धया देयम् अश्रद्धया देयम् श्रिया देयम् प्रिया देयम् प्रिया देयम् संविदा देयम् अजयति ते कर्म विजगत्सा वा वृत्त विजगत्सा वा स्यात् एतत्र ब्राह्मणाः सम्भर्षिणः युक्ताः अरोक्षा धर्मकामास्योः यथा ते तत्र वर्तेरन् तथा तत्र वर्तेर्थाः अभाभ्याख्यातेषु ये तत्र ब्राह्मणाः सम्भर्षिणः युक्ताः युक्ताः अरोक्षा धर्मकामास्योः यथा ते तेषु वर्तेरन् तथा तेषु वर्तेथाः एषः एष उपदेशः एषा वेदोपनिषत् एतदनुशासनम् एवमुपासितव्यम् एवमुचैतदुपास्यम् शन्नो मित्रश्यं वरुणः शन्नो भवत्वर्यमा इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्मावादिशम् ऋतमवादिशम् सत्यमवादिशम् तन्मामावीत् तद्वक्तारमावीत् आवीन्मा आवीत् वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ब्रह्मविदात्मविवरम् प्रदेशाभ्युक्ता सत्यम् ज्ञानमनन्तम् ब्रह्मा योगेदनिहितम् गुहायाम् परमे व्योमन् ओश्च्युते सर्वान् कामान् सह ब्रह्मणा विपश्चिरेति तस्मात्मा एतस्मादात्मा आकाशः सम्भूतः आकाशात् वायोः वायोरग्निः अग्नेरापः अद्भ्यः पृथिवी पृथिव्या ओषधयः ओषधीभ्यन्नम् अन्नात् पुरुषः तव एष पुरुषोन्न रसवयः अस्येदमेव शिरः अयं दक्षिणः पक्षः अयमुत्तरः पक्षः अयमात्मा इदं वृक्षं प्रतिष्ठाप्येष श्लोको भवति वै प्रजा प्रजायन्ते याः काश्च पृथिवी दुःश्रिताः अथो अन्येनैव जीवन्ति अथैनदपि यन्त्यन्ततः भूतानां ज्येष्ठम् तस्मात् सर्वौषधमुच्यते सर्वं वैतेन्नमाप्नुवन्ति येन्दं ब्रह्मोपासते अन्नगोहि भूतानां ज्येष्ठम् तस्मात् सर्वौषधमुच्यते भूतानि जायन्ते जातान्यन्ते न वर्धन्ते हर्यतेति च भूतानि तस्मादन्नं तदुच्यत इति तस्माद्वारेरस्मान्न रसमयात् अन्योन्तर आत्मा प्राणमयः तेनैष पूर्णः
एष पुरुषविध एवास्य पुरुषविधतान्वयं पुरुषविधस्य प्राण एव शिरः यानो दक्षिणः पक्षः अपान उत्तरः पक्षः आकाश आत्मा पृथिवी पुच्छं प्रतिष्ठ प्राप्येष श्लोको भवति प्राणं देवानु प्राणं दे पुष्या पशवश्चये प्राणो हि भूतानामायुः तस्मात् सर्वायुषमुच्यते सर्वमेव दायुर्यन्ति ये प्राणं ब्रह्मोपासते प्राणो हि भूतानामायुः तस्मात् सर्वायुषमुच्यत इति एष एव शरीर आत्मा पूर्वस्य तस्माद्वादेरस्मात् प्राणमयात् अन्यान्तर आत्मा मनोमयः तेनैष पूर्णः एष पुरुषविध एव तस्य पुरुषविधतां वयं पुरुषविधः तस्य यजुरेव शिरः दक्षिणः पक्षः सामोत्तरः पक्षः आदेश आत्मा सर्वाङ्गिरसः पृच्छं प्रतिष्ठ तदप्येष श्लोको भवति यतो वाचो निवर्तन्ते प्राप्य मनसा सह आनन्दं ब्रह्मणो विद्वान् अभिभेदि कदाचनेति तस्यैष एव शरीरात्मा पूर्वस्य तस्माद्वा एतस्मान्मनोमयात् अन्यान्तर आत्मा विज्ञानमयः तेनैष पूर्णः एष पुरुषविध एव तस्य पुरुषविधतान्वयं पुरुषविधः तस्य श्रद्धैव शिरः कृतं दक्षिणः पक्षः तस्य उत्तरः पक्षः योग आत्मा पृच्छं प्रतिष्ठ तदप्येष श्लोको भवति विज्ञानै यज्ञं धनुते तनुते विज्ञानं देवाः सर्वे ब्रह्मज्येष्ठमुपासते विज्ञानं ब्रह्म चेद्वेद तस्माच्चेन्न प्रमाद्यते शरीरे पाप्मनो हित्वा सर्वान् कामान् समश्नुत इति तस्यैष एव शरीरात्मा पूर्वस्य तस्माद्वादेतस्मात् विज्ञानमयात् अन्यान्तर आत्मानन्दमयः तेनैष पूर्णः एष पुरुषविध एव तस्य पुरुषविधतां वयं पुरुषविधः तस्य प्रियमेव शिरः मोदो दक्षिणः पक्षः मोद उत्तरः पक्षः आनन्द आत्मा ब्रह्मपुच्छं प्रतिष्ठ प्येष श्लोको भवति सन्नेव स भवति सद्ब्रह्मेति वेद चेद् अस्ति ब्रह्मेति चेद्वेद नन्दमेनन्तरो विदुरिति तस्यैष एव शरीर आत्मा यः पूर्वस्य विद्वानमुल्लोकं प्रेत्य कश्चन गच्छति आहो विद्वानमुल्लोकं प्रेत्य कश्चित् समश्नुता कामयता प्रजायेति तथ बोधव्यता तपस्तत्र
सर्वभसृजतदिदं किञ्च सृष्ट्वा देवानुप्राविशत् तदनु प्रविश्य रच्छत्यच्च भवत् निरुक्तं च निरुक्तं च निलयनं च निलयनं च विज्ञानं च विज्ञानं च सत्यं च मृतं च सत्यमभवत् यदिदं किञ्च सत्यमित्याचक्षते ेष श्लोको भवति असद्वा इदमग्रासीत् ततो वै सदजायत परात्मानज्ञ स्वयमकुरुत स्मात् सुहृतमुच्यत इति यद्वै रत्सुकृतं रसो वै सः गृह्येवायल्लब्ध्वानन्दी भवति एवान्यात्कः ेशाकाशानन्दो न स्यादेवानन्दयाति एवैष एतस्मिन्न दृश्येनात्मे निरुक्ते निलयने भयं प्रतिष्ठां विन्दते अथ सो भयं गतो भवति यदा एवैष एतस्मिन्नुदरमन्तरं कुरुते अथ तस्य भयं भवति तद्वेव भयं विरुषो मन्वानस्य तद्येष श्लोको भवति ईशात्मात्वारः भवति ईशादेति सूर्यः ईशात्मारग्निश्चेन्द्रश्च मृत्युर्धावति पञ्चम इति ईशानन्दस्य मीमागं सा भवति युवास्यात् साधुयुवाध्यायनः आशिष्ठो दृढिष्ठो बलिष्ठः स्येयं पृथिवी सर्वा वित्तस्य पूर्णा स्यात् एको मानुषः आनन्दः येष तं मानुषा आनन्दाः एको मनुष्य गन्धर्वाणामानन्दः श्रोत्रियस्य च कामः तस्य ेषदं मनुष्य गन्धर्वाणामानन्द एको देवगन्धर्वाणामानन्दः श्रोत्रियस्य च कामस्य ेषदं देवगन्धर्वाणामानन्दः एकः पितृणाञ्जिनलोकलोकानामानन्दः श्रोत्रियस्य च कामः तस्य ेषदं विदृणाञ्जिनलोकलोकानामानन्दः स एक आजानजानदेवानामानन्दः श्रोत्रियस्य च कामः तस्य ेषतमाजानजानान्देवानामानन्दः एकः कर्म देवानान्देवानामानन्दः ये कर्मणा देवानपि यन्ति श्रोत्रियस्य च कामः तस्य ेषतं कर्म देवानां देवानामानन्दाः एको देवानामानन्दः श्रोत्रियस्य च कामः तस्य ेषतं देवानामानन्दः एक इन्द्रस्य रन्वः श्रोत्रियस्य च कामः तस्य ेषतमिन्द्रस्य रन्वः स एको बृहस्पतेरानन्दः श्रोत्रियस्य च कामः तस्य ेषतं बृहस्पतेरानन्दः एकः प्रजापतेरानन्दः श्रोत्रियस्य च कामः तस्य ेषदं प्रजापतेरानन्दाः एको ब्रह्मणानन्दः श्रोत्रियस्य च कामः तस्य जयश्चायं पुरुषे
सावादित्ये स एकः आय एवं विद आत्मालोकात् प्रेत्य एतमन्नमयमात्मानमुपसङ्क्रामति एतं प्राणमयमात्मानमुपसङ्क्रामति एतं मनोमयमात्मानमुपसङ्क्रामति एतं विज्ञानमयमात्मानमुपसङ्क्रामति एतमानन्दमयमात्मानमुपसङ्क्रामति కామితార్థ ప్రదాయిని హరివల్లభ లోక జనని అయినటువంటి పద్మావతి అమ్మవారికి వేద మంత్ర పురస్సరముగా జరుగుతుండేటువంటి అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి నేత్రానంద పర్వంగా జరుగుతున్నటువంటి తిరుమంజన మహోత్సవాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తున్నాం. అక్కడ అమ్మవారికి ఉత్సవం జరుగుతూ ఆ ఉత్సవంలో మంగళప్రదమైనటువంటి వస్తువులను అమ్మవారికి సమర్పిస్తూ మధ్య మధ్యలో ఔషధి జలముతో అమ్మవారిని తడుపుతూ చల్లటి వాతావరణాన్ని సృష్టిస్తూ జరిగేటువంటి ఈ తిరుమంజనోత్సవంలో పసుపు, కుంకుమ, గంధం, పన్నీరు, పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలు, చత్రచామర కలశాదులు, మంగళ ధూప దీపములు ఇవన్నీ కూడా మంగళ పరంపరలను భక్తులకు కలిగిస్తాయి అని చెప్పడంలో సంశయం లేదు. అమ్మవారికి జరిగేటువంటి ఈ స్నపన తిరుమంజనోత్సవంలో శోభ మరింత వర్ధిల్లుతుంది. స్నపనములు అనేటువంటివి అమ్మవారికి ఈ బ్రహ్మోత్సవాలలో ఎందుకు చేస్తారు అంటే, ప్రతినిత్యము కూడా ఈ బ్రహ్మోత్సవాలలో అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనం పైన తిరుమాడ వీధులలో సంచరిస్తూ ఉంటుంది. అమ్మవారిని దర్శించుకోవటం కోసం అనేక సంఖ్యాకులైనటువంటి భక్తులు విచ్చేస్తూ ఉంటారు, దర్శిస్తూ ఉంటారు. వీధులలో సంచరించి వచ్చినటువంటి అమ్మవారికి ఎటువంటి దోషాలు అంటరాదని ప్రేమాతిశయంతో అర్చక స్వాములు, ఆచార్య పురుషులు, అక్కడ వేంచేసి ఉండేటువంటి గోష్ఠి వేద పురుషులు అందరూ కూడా అమ్మవారికి స్నపన తిరుమంజనాలు చేసి అమ్మవారి యొక్క కళలను వృద్ధిపరుస్తారు. అటువంటి పరమ పవిత్రమైనటువంటి స్నపన తిరుమంజన మహోత్సవాన్ని మనం వీక్షిస్తున్నాం. కారుణ్యమూర్తి అయినటువంటి అమ్మవారికి జరిగేటువంటి ఈ స్నపన తిరుమంజనాన్ని గనక మనం వీక్షించినట్లయితే అశ్రుతానంత దురిత క్షాళనం అనేటువంటిది మనం ఎప్పుడూ కనీ విని ఎరిగినటువంటి పాపాలను కూడా పోగొట్టుకున్నటువంటి వాళ్ళం అవుతాము ఈ ఉత్సవ వీక్షణం ద్వారా. అర్చక స్వాములు మంగళప్రదమైన దివ్య ఔషధి సుగంధ పరిమళ జలములతో ఆమెను తడుపుతూ ఉంటే, ఆమె మాత్రము కారుణ్యముతో నిండినటువంటి ప్రవాహముల వంటి కటాక్ష వీచికలతో సమస్త భక్త లోకాన్ని తడుపుతూ ఐశ్వర్య ఫలములను ప్రసాదిస్తూ ఉంటుంది. ఐశ్వర్యశీలాద్యనవధిక కళ్యాణ గుణగణ అని భగవద్రామానుజుల చేత కీర్తించబడినటువంటి మహనీయురాలు కదా. మంగళహారతులు అందుకుంటూ మంగళప్రదమైనటువంటి ధూప దీపాలను అర్చక స్వాములు సమర్పిస్తుంటుంటే వాటిలన్నిటిని కూడా స్వీకరిస్తూ కారుణ్యపూర పరివాహ కటాక్ష వీచీ సందుక్షణేన పరిపాలిత సర్వలోకాం ఐశ్వర్య ముఖ్య ఫలదాయి నిజస్వరూపాం శ్రీ వెంకటేశ మహిషీం శ్రియమాశ్రయమః అని మనం అమ్మవారిని రెండు చేతులు జోడించి ప్రార్థిద్దాం. అమ్మవారి యొక్క ఈ స్నపన తిరుమంజన మహోత్సవము ప్రాణులందరికీ కూడా శాంతిని కలిగించేటువంటిది. శ్రీనివాసుని యొక్క హృదయము అమితానంద సందోహమైపోతుంది ఈ స్నపన తిరుమంజనోత్సవంలో. నక్షత్రములలో ఉండేటువంటి చంద్రుడి వలె నక్షత్రహారతి యొక్క జ్యోతికాంతులలో మహాలక్ష్మి అమ్మ మెరసిపోతూ దేదీప్యమానమైనటువంటి సువర్ణమయమైనటువంటి కరుణామయమైనటువంటి తన ముఖారవిందమును అందరికీ దర్శింపచేస్తూ అభయముద్రతో వరముద్రతో శరణాగతి చేసేటువంటి వారు చేరుకోవలసినటువంటి మార్గాన్ని చూపిస్తూ
దర్శన భాగ్యాన్ని మనకి కలిగిస్తోంది అమ్మ మహాలక్ష్మి అమ్మ కరుణా కటాక్ష రూపిణి సమస్త జనని ఈ లోకాలన్నింటికీ కూడా రక్షకురాలు నిర్వాహకురాలు నియంత ఆమెయే కదా అటువంటి అమ్మకి కదా మనం మంగళాలు పలకాలి నిత్యము శ్రీనివాసుని యొక్క వక్షసీమను అలంకరించి ఉండేటువంటి తల్లి తిరుచానూరులో వెంచేసి ఉన్నప్పుడు ఆ అమ్మను చూడడానికి అసంఖ్యాకులైనటువంటి భక్తజనం ఈ నగరానికి విచ్చేసి దర్శిస్తున్నప్పుడు అమ్మకి ఎటువంటి దృష్టి దోషము కలుగుతుందో కదా అనేటువంటి ప్రేమతో అమ్మకి ఎటువంటి దోషము కలగరాదని అమ్మ అందరినీ అనుగ్రహించేటువంటి తల్లి కాబట్టి ఆ కరుణామూర్తికి మంగళప్రదములైనటువంటి నక్షత్ర హారతులను సమర్పిస్తూ దివిలో ఉండేటువంటి నక్షత్రాలన్నింటినీ కూడా అమ్మవారి యొక్క శోభయందు వెలవెలబోతాయి అని తెలియజేస్తూ ఇటువంటి నక్షత్రాలతోనే అమ్మకి హారతిని సమర్పిస్తామని నక్షత్ర హారతిని సమర్పించారు. స్వతంత్ర వీరలక్ష్మి అయినటువంటి పద్మావతి తల్లికి జరిగేటువంటి ఈ స్నపన తిరుమంజనము శ్రీనివాసుని యొక్క హృదయం మీద జరిగినటువంటి తిరుమంజనంతో సమానం. ఎందుకంటే ఆమె శ్రీనివాసుని యొక్క వక్షసీమను అలంకరించి ఉంటుంది కాబట్టి ఇది శ్రీనివాసుని యొక్క హృదయాన్ని తడిపేటువంటి చల్లబరిచేటువంటి ప్రక్రియగా మనం కీర్తిస్తాం. అమ్మవారి యొక్క వైభవము తిరుచానూరు గోపురంలో ప్రకాశిస్తోంది. తిరుచానూరు శ్రీ సుఖనగరము పద్మ సరోవర తీరము పరమ పవిత్రమైనటువంటి పుణ్యధామము వీక్షించండి లోక కళ్యాణ కాముకులారా, పద్మావతి అమ్మవారి యొక్క సేవకులారా వీక్షించండి. ఇదే మనం వీక్షిస్తుండేటువంటి పద్మ సరోవరం. అలనాడు 12 సంవత్సరాల పాటు తపస్సు చేసినటువంటి శ్రీనివాసుడు ఈ పద్మ సరోవరాన్ని నిర్మించి పద్మాలను స్వర్గం నుండి తెచ్చి ఇక్కడ పుష్పింపచేసి వికసింపచేసి ఆ పద్మములను వికసించడం కోసం సూర్యనారాయణమూర్తిని అక్కడ ప్రతిష్ఠించినటువంటి పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం. హిరణ్మయి హిరణ్యంతో పోల్చేటువంటి బంగారు వర్ణంతో దేదీప్యమానంగా ప్రకాశించేటువంటి పద్మాలతో పోల్చబడేటువంటి పద్మిని పద్మగంధిని పద్మహస్త పద్మసుందరి పద్మప్రియ పద్మనాభప్రియ అని కీర్తించబడేటువంటి అమ్మవారు ఉద్భవించినటువంటి మనోహరమైనటువంటి తటాకము పద్మ సరోవరము మనం ఇప్పుడు వీక్షిస్తున్నాం. ఈ పద్మ సరోవరంలో ఉద్భవించినటువంటి తల్లినే శ్రీనివాసుడు తిరుమల నుండి వేయించేసి వచ్చి తన హృదయంలో చేర్చుకున్నాడు. హృదయ లక్ష్మిగా భూతకారుణ్య లక్ష్మిగా తన హృదయంలో చేర్చుకొని భక్తుల యొక్క అశేషమైనటువంటి అసంఖ్యాకములైనటువంటి కోర్కెలను తీరుస్తూ ప్రకాశిస్తున్నాడు. శ్రీనివాస భుజ మధ్యే భూషా యత్పాద పంకజం తస్యై వెంకటనాయక్యై శ్రీయై భవతు మంగళం. శ్రీనివాసుని యొక్క భుజాల మధ్యలో ఉండేటువంటి వక్షస్థలంలో వేయించేసినటువంటి ఆ వెంకటనాయకి యొక్క వైభవాన్ని చాటేటువంటి తిరుచానూరులో ప్రతి అణువు పవిత్రమే. ఈ బ్రహ్మోత్సవాలలో మంగళప్రదమైనటువంటి వస్తువులతో అలంకరించబడినటువంటి శ్రీసుఖ నగరాన్ని వీక్షించండి. ఎన్నో వర్ణములతో అలరారేటువంటి పుష్పములతో సుగంధ భరితమైనటువంటి పరిమళాలను వెదజల్లేటువంటి కుసుమాలతో కోమలమైనటువంటి వస్తువులతో అలంకరించబడినటువంటి తిరుచానూరు నగరాన్ని ఇప్పుడు మనం వీక్షించినట్లయితే ఓహో, స్వర్గమంటే ఇదా, వైభవం అంటే ఇదా, మంగళమంటే ఇదా, శుభమంటే ఇదా అని మనం అనుకోక తప్పదు. అటువంటి సౌందర్యాన్ని ఈరోజు శ్రీసుఖ నగరం కలిగి ఉన్నది. పద్మావతీదేవి శ్రీనివాసుని యొక్క వక్షపీఠాన్ని అలంకరించడంతోనే ఏ విధముగా అయితే శ్రీనివాసుడికి మధు కైటభులు అనేటువంటి రాక్షసులను సంహరించేటువంటి శక్తి కలిగినదో అటువంటి శక్తి సంపద ఐశ్వర్యం ఈ తిరుచానూరులో కార్తీక బ్రహ్మోత్సవాలలో అమ్మవారి యొక్క వైభవాన్ని వాహన సేవలలో తిరుమంజన ఉత్సవాలలో వీక్షించేటువంటి వారికి కలుగుతుంది. మంగళానాం అవికల నిధి కళ్యాణానాం అవికల నిధి అని కీర్తించబడేటువంటి తల్లి ఎన్నో మంగళాలు ఆమె వల్ల ఈ జనులకు కలుగుతాయి. మంగళ వాద్యాల మధ్య
మంగళప్రదమైనటువంటి భక్తుల యొక్క ఆకాంక్షల మధ్య ఈ తిరుమంజన ఉత్సవం సాగుతోంది. ఈ ఉత్సవంలో అమ్మవారిని దర్శించాలని, సకల దోషాలకు శాంతిని కలిగించాలని, లోకశాంతిని కలిగించాలని చెప్పి కోరుకునేటువంటి, కళ్యాణాన్ని ఆశించేటువంటి దేవతలు, మానవులు అందరూ కూడా ఈ శ్రీ సుఖ నగరం అనబడేటువంటి తిరుచానూరులో ఉంటారు. ఈశ్వరీగం సర్వభూతానాం అని కీర్తించబడుతోంది అమ్మ పద్మావతీదేవి వేదంలో. అంటే సర్వ ప్రాణులకు కూడా ఆమె తల్లిగా కీర్తించబడుతోంది. సర్వ ప్రాణులకు తల్లి అయినటువంటి పద్మావతి అమ్మవారికి జరిగినటువంటి చల్లనైనటువంటి స్నపన తిరుమంజన ఉత్సవం సర్వ ప్రాణులలో ఉండేటువంటి ఉద్రేగాన్ని, ఉద్వేగాన్ని కూడా తొలగించి, తాపాన్ని తొలగించి ఉత్సాహాన్ని నింపేటువంటి ఉత్సవం ఈ స్నపన తిరుమంజన ఉత్సవం. వీక్షించినటువంటి వారికి వీణుల విందుగా ఉండేటువంటి ఉత్సవం. అమ్మవారి యొక్క వైభవాన్ని దశ దిశలయందు చాటేటువంటి ఉత్సవము ఈ స్నపన తిరుమంజన ఉత్సవము అనేటువంటి ఉత్సవము. ఈ ఉత్సవాన్ని వీక్షిస్తే మనకే కాదు, బ్రహ్మాది దేవతలకు కూడా, శ్రీమన్నారాయణుడికి కూడా మనసులో అమితమైనటువంటి ఆనందం కలుగుతుంది. అటువంటి ఉత్సవాన్ని మనం ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తూ అమ్మవారిని మనం ప్రార్థిస్తున్నాం. మంగళానాం సమస్తానాం వాసస్థానం యదీక్షణం తస్యై వెంకటనాయక్యై శ్రీయై భవతు మంగళం.